ప్రస్తుతం మనం కొడిముంజా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్ని వసతులతో సహా అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం అయితే కొడిముంజా దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలను అయితే నిర్మించడం జరిగింది ఎందుకంటే ముంపు గ్రామంగా వచ్చిన తర్వాత దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లల చదువుల కోసం అంటూ ప్రభుత్వం అయితే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టైతే ప్రభుత్వ పాఠశాలను అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ పాఠశాల అయితే విద్యా బోధనలు చెప్పడానికి అయితే నోచుకోవడం లేదు దీనికి సంబంధించి ఇక్కడ నుంచి విద్యార్థులైతే చాలా దూరం ప్రయాణాలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులతో పాటు స్థానికులైతే వాపోతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఇక్కడ ఎటువంటి వసతులు ఉన్నాయి ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుంది వేములోవడా కావచ్చు అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల ఎంత వస్తుంది అనేది ఒక ఇక్కడ కొంతమంది స్థానికులైతే ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలు నిర్మించి ఎన్ని రోజులు అవుతుందండి దరిదాపు పది సంవత్సరాలు అవుతుంది ఓకే అంటే ఎందుకు సార్ ఎందుకు ఎందుకు ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా వరకు ఆ బీటల్ వారే చాలా వరకు పగుళ్ళైతే వస్తున్నాయి కదా అంటే దీనికి సంబంధించి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అసలు సమస్య ఎక్కడొచ్చింది సమస్య ఎక్కడొచ్చిందనంటే సమస్య మేము ఎంఈఓ గారికి కానీ మా గ్రామ పంచాయతీ తరఫున కానీ మా గ్రామ ప్రజల తరఫున కానీ విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున కానీ ఎంఈఓ గారికి కానీ జిల్లా విద్యా విద్యా అధికారికి కానీ రెండు సంవత్సరాల క్రితం ఒకసారి సంవత్సరంకి ఒకసారి ఇచ్చాము రిప్రజెంటేషన్ ఇచ్చాము మాకు ప్యాకల్టీ లేదు అది కొత్త రియాబిలిటేషన్ వచ్చింది దాని ఫ్యాకల్టీ కల్పియాలి ప్లస్ మళ్ళా మీరు ఉన్న స్కూళ్ళకే మాకు ఇప్పటికే టీచరు ఇబ్బంది టీచింగ్ టీచర్స్ ఇబ్బంది ఉంది ఇప్పుడు మీకు కొత్తగా అలాట్మెంట్ చేయడం ఇబ్బంది అవుతుందని అప్పుడున్న డిఈఓ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అన్నారు మొన్న రీసెంట్గా మళ్ళీ పోయి అడిగితే మీ గ్రామ పంచాయతీ తీర్మానాలు అన్నారు ఆల్రెడీ గ్రామ పంచాయతీ తీర్మానాలు చేశారు గ్రామ పంచాయతీ నుంచి ప్రపోజలు పంపారు ఈ స్కూల్కు ఇప్పటికిక్కడ నుండి పిల్ల చదువుకునే పిల్లల తల్లిదండ్రులు డబ్బులు లేని పిల్లలు దరిదాపు రోడ్డు దాటి ఒక ఐదు వందల మీటర్లు ఒక రెండు కిలోమీటర్లు పోయే పరిస్థితి ఉంది పిల్లలు రోడ్డు దాటే టైంలో ఒక్కొక్కసారి వాహనాలు ఒకసారి లారీ గుద్దడానికి అదుపు తప్పింది ఒకసారి బస్సులు నిత్యం వాహనాలు నడిచే రహదారి దాటి చిన్న చిన్న పిల్లలు ప్రైమరీ స్కూల్ పిల్లలు అంటే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల పిల్లలు వాళ్ళకు రోడ్డు మార్గాలు ఎలా అని తెలియని పిల్లల్ని ఇలా వేరే ఊరు స్కూల్కి పంపించడం జరుగుతుంది ఇక్కడ మా ఊళ్ళో మాకు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉందనంటే ఈ స్కూల్ మీద ఒక ఇద్దరు టీచర్ని మాకు కల్పించినా కూడా మా గ్రామ ప్రజల సహకారాలతో ఈ యొక్క స్కూల్ని అభివృద్ధి చేసుకొని మేము మా ఉన్న ఊరిలో ఉన్న విద్యార్థులను మేము ఎడ్యుకేటెడ్ పర్సన్ చేసుకోవాలని మా గ్రామ ప్రజల తరఫున మూడు సంవత్సరాల నుంచి ఓట్లాడుతున్నా కానీ ఈ సమస్య ఇప్పటివరకు కొరికి లేదు ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని గదులు నిర్మించారు అంటే ఇది ఎంత వైశాల్యంలో ఉందండి ఇప్పుడు ప్రస్తుతం ఇది సంబంధించి అంటే ఈ పాఠశాల ఆవరణకు సంబంధించండి ఈ పాఠశాల ప్రైమరీ స్కూల్ పాఠశాలనే నాకు తెలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంత విస్తీర్ణంగా స్కూలు ప్రాథమిక పాఠశాల ఎక్కడ లేదు ఓకే ఇక్కడ ఉన్న గదులు ఐదు ఆరు గదులు ఉన్నాయి ఇందులోనే అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రం నడుస్తుంది ప్రైమరీ స్కూల్లో ఈ యొక్క స్కూల్ భవనాలు ఏందని అంటే ఎలక్షన్ టైంలో పోలింగ్ బూతులకు కానీ అవిటికే సరిపోతుంది కానీ ఈ విద్యకు మాత్రం ఈ స్కూల్ ఎలాంటిది నోర్చుకుంటలేదు ఇంతవరకు పలక బల్పం బట్టి దిద్దిన చరిత్ర ఈ పది సంవత్సరాల ఈ స్కూల్ స్కూల్కు లేదు ఇప్పటివరకు ఓకే అంటే ప్రస్తుతం ఎంత వైశాల్యంలో ఉందండి ప్రస్తుతం చూసినట్లయితే చాలా వరకు ప్రైవేట్ వాహనాలు పార్కింగ్ స్థలంగా అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ధరల దుకాణం అంటూ అంటే ప్రభుత్వ పాఠశాలకు నేర్పించి ఇది ప్రైవేట్ ఉపయోగానికి అయితే చేస్తున్నారు కదా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే దీనికి సంబంధించి ఎంత వైశాల్యం ఉంది అసలు చూస్తున్న చాలా పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా ఎంత ఉందండి ఐదు ఎకరాల స్థలం ఉందండి ఇందులో విద్యార్థులు వచ్చి ఉపాధ్యాయులు వస్తే ఈ ధరల దుకాణం అనేది ఇది మా గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతుతోనే ఊరికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టించుకున్నాం ఈ వాహనాలు అని అంటే మాకు ఉన్న ఈ ఇరవై ఫీట్ల రోడ్లో మాకు పార్కింగ్ ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ ఉన్ నిరుపయోగం ఉంది కాబట్టి మేము ఉపయోగించుకుంటున్నాం మా స్థానిక అవసరాల కానీ దీనిలో ఎలాంటి అవేం లేదు మాకు ఉపాధ్యాయులు కానీ ఇదొక స్కూలు ఓపెన్ అయితే ఈ వాహనాలు కానీ ఈ చౌకధార దుకాణాలు కానీ ఇవి ఎలాంటివి ఉండవు మా స్కూల్ ప్రస్తుతం ఒకటే విషయం ఒక విషయం చెప్పండి అంటే ప్రస్తుతం ఇక్కడ ఎంత జనాభా ఉంది దీనికి సంబంధించి ఎంతమంది పిల్లలు ఉంటారండి అంటే ఇక్కడ నుంచి ఎంతమంది పిల్లలు ఇప్పుడు దూర ప్రాంతాలకైతే చదువుకోవడానికి వెళ్తున్నారండి వేములవాడ వేములవాడకు ప్రైవేటు స్కూల్లోకి మాత్రం వా నూట యాభై నుండి రెండు వందల మంది ప్రైమరీ స్కూల్ పిల్లలు వెళ్తారు ఓకే వేరే సభాష్పల్లి రోడ్ అవుతాన్న సభాష్పల్లిలోకి ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు ఓకే అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఎంతవరకు వస్తుంది అండి అంటే సామాన్యుడికి అంటే ఇక్కడ చేస్తున్న వాళ్ళని ఏం చేస్తుంటారు అంటే ప్రధానంగా అంటే వీళ్ళకి ఎంతవరకు ఖర్చు వస్తుంది అంటే ఇప్పుడు స్కూలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకైతే స్కూల్ ఫీజులు బుక్కులు బెల్ట్లు యూనిఫామ్స్తో పాటు ఏంటంటే ఇప్పుడు ఆటో ఛార్జ్ కూడా పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే రెండు మూడు కిలోమీటర్లంటే చిన్న పిల్లలు ఐదు ఐదు సంవత్సరాల వరకు అందరూ అయితే వాళ్ళు అక్కడ స్కూల్కి అయితే పంపించలేని పరిస్థితి ఉంటుంది కొంతమందికి ఆటో కానీ స్కూల్ వ్యాన్ కానీ పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అంటే ఎంతవరకు ఖర్చు వస్తుంది ఒక్కొక్క విద్యార్థి పైన ఒక్కొక్క విద్యార్థి పైన అంటే సార్ మా పిల్ల మా నా కూతురు నర్సరీ స్టూడెంట్ నా సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే ఫీజుకే వితౌట్ మెటీరియల్ ఓన్లీ ఫీజు ఛార్జ్ పదమూడు వేలు బుక్ మెటీరియల్ ఐదు పద్దెనిమిది స్కూల్ ఫీజు మొత్తం సార్ ఒక ఒకటో తరగతి పట్టాక ముందుకి ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరం చెల్లించడం స్కూల్కి ప్రైవేట్ స్కూల్కే అవుతుంది ఇక్కడ మాకు ప్రధాన సమస్య ఏంటంటే మేము మిడ్ మానర్లో ముంగి మునిగిపోయి కోలిపోయి మా చేతులు ఉపాధి లేక ప్రైవేటు స్కూళ్ళల్లో చదిపానన్నా కూడా గోల్డ్ లోన ఇంటి దస్తావేజుల వాళ్ళకన్నా కూదబెట్టుడా విద్యార్థులకు చదువులకు మన వారసుల చదువుల గురించి ఇట్లా ప్రాతాయపడోళ్ళు మా మా కొడుమంజ గ్రామంలో చాలామంది ఉన్నారు కొందరు కొందరు ఊళ్ళే నివాసం ఉందామన్నా పట్టా లేకుండా కానీ స్కూల్ పిల్లల గురించి భార్యల మీద పుస్తెలు కూడా అమ్మి కూడా ఇక్కడ స్కూల్ లేనందుకు ప్రైవేటు స్కూళ్ళలో చదివించుకుంటారు వేరే ప్రాంతాల గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ వేరే మండలాలలో ప్రైమరీ స్కూల్ ఎక్కడైతే ప్రభుత్వ వసతి హాస్టల్ వసతి ప్లస్ స్టడీ వసతి ఉందో అక్కడికి కూడా పోయి చదివించుకుంటున్నారు అంటే ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పుడు చాలా వరకు అయితే మేము అభివృద్ధి చేసి చేశామని చెప్పేసి అయితే అటు అధికారులు కావచ్చు ఇటు పాలకులు అయితే చెప్తున్నారు కదా దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు అయితే డిజిటల్ క్లాసులు అయితే చెప్తున్నారు ఎందుకంటే బ్లాక్ బోర్డు లేకుండా వితౌట్ బ్లాక్ బోర్డుతో అయితే కంప్యూటర్ మానిటర్స్ పెట్టి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం బట్ ఇక్కడికి వచ్చారు ఏంటంటే కనీసం మాకు చదువు ఎప్పుడైతే చాలు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం అంటే ఇలా చూడొచ్చండి బయట ప్రా ప్రాంతానికి ఇక్కడికి సార్ బయట ప్రాంతానికి ఇక్కడికి అంటే సార్ కూతువేటుదూర్లో కలెక్టర్ ఆఫీస్ ఓకే ఇక్కడ నుంచి మనం ఉన్న సరాసరి ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ల కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ నుంచి వేములవాడ నాలుగు కిలోమీటర్ మధ్యలో ఉన్నాం కలెక్టర్ గారు వేనా డిఈఓ గారు అయినా ఎంఆర్ఓ గారు అయినా ఎంఈఓ గారు అయినా వేముల ఈ ఈ మా యొక్క కాలనీని దాటే పోవాలి మా సమస్యని ఇక్కడ పెట్టుకొని ఒక దక్షిణ కాసిగా వేములవాడ అని అంటున్నారు వేములవాడ కూదవేట్ల దూరంలో ఉంది మా విద్యార్థుల నేటి బాలల రేపటి పౌరులు అనుకునేందుకు కొడుముంజలో నేటి చదువులకే ఇవాళ ఇల్లు అమ్మబడునన్న చరిత్ర వచ్చింది మా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఒక స్థానికుడు అయితే వాపోతున్నాడు ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము పుస్తకాలు అమ్మి తాకట్టు పెట్టి ఇల్లు కాయిదాలు తాకట్టు పెట్టి అయితే మా పిల్లల బడి చదువుల కోసం అయితే మేము ప్రైవేట్ పాఠశాలను అయితే ఆశ్రయిస్తున్నాము ఎందుకంటే మా కోసం ఇంత పెద్ద పాఠశాల కట్టారు బట్ ఏంటంటే దీదైతే నిరుపయోగంగా ఉంది చదువుకోవడానికి అయితే నోచుకోవడం లేదు అని అయితే వీరు చెప్తున్నారు ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్న సామెతనైతే ఇక్కడ అయితే పూర్తిగా విస్మరించారు ఎందుకంటే మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు పాలకులు కావచ్చు ఎందుకంటే మేము ఇక్కడ నుంచి దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ మా పిల్లలు చదువుకోలేని పరిస్థితి అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు ప్రభుత్వ పాఠశాల ఉంటే మాకు ఎంతో ఖర్చు మిగులుతుంది మేము ఎందుకంటే కూలీనాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ దాదాపు మూడు వేల వరకు ఉన్నాయి మేమైతే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వ ల్యాండ్ అయితే దీనికి అన్ని ఎన్నో రకాల ప్రైవేట్ పనులకైతే అడ్డాగా మారింది ఎందుకంటే సరే ఇది ఏదేమైనప్పటికీ స్కూల్ లేదు కాబట్టి ఇలా అయితే చేస్తున్నారు ఏదేమైనప్పటికీ మా పాఠశాల నిర్మించాలని చెప్తున్నారు ఒకసారి మనం ఈ పాఠశాలకు సంబంధించి అయితే ఒకసారి మనం చూస్తున్నట్లయితే చాలా వరకు అయితే పగుళ్ళైతే వచ్చాయి ప్రస్తుతం మనం కొడుముంజా రాజన సిరిసిల్ల జిల్లా వేములవాడకి కూతువేటు దూరంలో ఉన్న కొడిముంజా గ్రామంలో ఉన్న ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ గోడలు కావచ్చు చాలా వరకైతే పగుళ్ళైతే వచ్చాయి చాలా వరకు పగిలిపోయాయి మనం ఇక్కడ చూసినట్లయితే పైనుంచి వాటర్ కూడా కారుతున్న పరిస్థితి మనం చూడవచ్చు ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ వరకు చాలా వరకు ఏంటంటే చాలా వరండా ఓపెన్ ప్లేస్తో అయితే ఈ స్కూల్ అయితే నిర్మించడం జరిగింది మనం ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా వరకు ఓపెన్ కాకముందే అనేక రకాల సమస్యలకైతే పాఠశాల గురవుతుంది ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పాఠశాల పిల్లలు చదువుకోవడానికి అయితే నిరుపయోగంగా పడి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నట్లయితే చెత్త చెదారంతో పాటు అనేక రకాల ఇక్కడ చూస్తున్నాం మనం చౌకధరల దుకాణం అంటే నిరుపయోగంగా ఉండడం వల్ల అయితే ఊరికి సెంటర్లో మధ్యలో ఉండడం వల్ల ఇప్పుడు దీన్ని వేరే రకంగా అయితే ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి అయితే స్థానికులైతే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా పాఠశాల సంబంధించి ఓపెన్ చేస్తే బాగుంటుంది మా పిల్లల చదువులు అయితే మాకు బాగుపడతాయి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు పాలకులు కావచ్చు మమ్మల్ని కరుణించి ఈ స్కూల్ ఓపెన్ చేస్తే మేము మా పిల్లల్ని ఇక్కడికి పంపిస్తాము చదివించడానికి మాకు ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు అని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము దీంతోపాటు ఇంకా మరికొంతమంది స్థానికులు ఉన్నారు దాంతోపాటు గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాబు చెప్పండి ఏం పేరు మీ పేరు నా నేరేళ్ళ అంజయ్య ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తా కళా చేస్తారు అంటే కొడుకు పాఠశాల నిర్మించారు పిల్లలు అయితే చాలా మంది ఉన్నారని చెప్తున్నారు కదా దీనికి సంబంధించి ఏం చెప్తారు అసలు ఉన్నారు ఉన్నారు కానీ పిల్లలు ఉన్నారు కానీ బయట స్కూల్ చాలు చేస్తలేరు ఇది కూడా ఇప్పుడు ఇన్ని మేము వీడికి వచ్చాను కానీ ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది దాన్ని అధికారులు వాళ్ళు చెప్పినా పెద్ద పట్టించుకుంటలేరు అధికారులు పట్టించుకొని పని చేస్తే పిల్లల్ని కూడా వస్తడానికి రెడీ కూడా ఉన్నారు అంటే ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నారు ఇక్కడ ఉన్న పిల్లలు అయితే ఎక్కడికి పంపిస్తున్నారు బడికి ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ లో పంపిస్తుంది డబ్బులు అదనంగా కలిసి పెట్టి పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ నడతలేదు కాబట్టి అటు పంపించలేదు అది అంటే ఎంత దూరం ఉంటుంది అండి ఇప్పుడు ఈ కొడుముజా గ్రామం నుంచి పిల్లల్ని స్కూల్ కు ఎంత దూరం ఉంటుంది స్కూల్కి ఈ గ్రామానికి అయితే గ్రామంలోపల్లే ఉన్నాయి మధ్యలోనే ఉన్నాయి కదా మా ఊరు పక్కకే దూరం అన్నది ఏం లేదు ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు కదా పాఠశాలకు ఉన్న ఇప్పుడు మీ ఊరికి ఎంత దూరం ఉంది ప్రైవేట్ పాఠశాలలు అంటే రెండు మూడు కిలోమీటర్ల దగ్గర పోవాల్సి ఉంటుంది ఈ మన గవర్నమెంట్ స్కూల్ అంటే మా ఊళ్ళోనే పక్కకే అంటే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు పంపించాలంటే బడి ఫీజులతో పాటు ఈ ఆటో చార్జ్ వ్యాన్ ఛార్జెస్ అయితే అన్ని అయితే అడిగినా ఆటో చార్జీలు ఇవన్నీ మిగిలిపోతాయి కదా అందుకొక అడిగినా అని దాన్ని పాటించుకుని అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అయితే అధికారులు ఎటువంటి స్పందన వస్తుంది అధికారుల దగ్గర నుండి ఇక స్పందన అంటే కదా మీరు పిల్లలను తయారు చేసి పంపిణీ మేము అని అంటారు కానీ వాళ్ళు దోళితే లేదు ఈ పిల్లలని ఇక వాళ్ళ టైం అయినాక పిల్లలను వేరే స్కూళ్ళలో పంపిస్తారు అంతే వాళ్ళు పాటించుకోకనే దీని వేరేరు ప్రస్తుతం అయితే మనం చూసినట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు మా పాఠశాలకు సంబంధించి అయితే వీరు ఓపెన్ చేయట్లేదు దీనికి సంబంధించి మేమైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము ఎందుకంటే మా పిల్లల్ని ఇక్కడ నుంచి చాలా రెండు మూడు కిలోమీటర్ల దూరమైతే పంపిస్తున్నాము మాకు బడీ ఫీజులు పరీక్ష ఫీజులతో పాటు బుక్స్ అంతేకాకుండా ఇప్పుడు వ్యాన్ ఫీజులు ఆటో ఛార్జెస్ అయితే ఎక్కువ అవుతున్నాయి మేమైతే కూలినాలు చేసుకుని బ్రతుకుతాము మాకు సంబంధించి అయితే మాకు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము మాకైతే ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఓపెన్ చేస్తే మాకు ఈ సమస్యలన్నీ తీరిపోతే మా పిల్లల్ని ఇక్కడే పంపించుకుంటామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నాం మరి ఇదే అంశానికి సంబంధించి గ్రామ సర్పంచ్ రాజు ఉన్నారు ఒకసారి మరి వారితో కూడా మాట్లాడే అసలు వారు ఏం చెప్తారు ఒకసారి వారి మాటలు కూడా వినే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ స్కూల్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఎటువంటి సమస్యలు అయితే ఎదురవుతున్నాయండి ఇప్పుడు అంటే చాలా సంవత్సరాలు అవుతుంది దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ గతంలో పాత సర్పంచ్ ఉన్నప్పుడే కమ్యూనిటీ భవన్స్ కానీ స్కూల్స్ కానీ కట్టడం జరిగింది అప్పటి నుంచి కానీ నేను సర్పంచ్ అయినాక కూడా నేను దానికి ఎంఈఓ గారిని అడిగినాము సార్ స్కూలు లేదు కదా సార్ అని అడిగితే అప్లికేషన్ ఏంటి సర్పంచ్ గారు చేస్తా అన్నారు చాలాసార్లు చెప్పడం జరిగింది స్కూలు అయితే ఓపెన్ అయితే ఏం లేదు అది మూత మూతనే పడి ఉంది ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు కానీ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు అసలే పట్టించుకోవడం లేదు అయితే ఇప్పుడు ఈ స్కూల్కి సంబంధించి చాలా అయితే వేస్ట్ చేస్తారు కదా దీనికి సంబంధించి ఏంటంటే ప్రజాదరణ అయితే చాలా వరకు వృధా అయింది అంతేకాకుండా ఇక్కడ నుంచి చాలా మంది పిల్లలైతే ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతాలకు వస్తున్నాను చెప్పేసి అయితే వారి పేరెంట్స్ కూడా చెప్తున్నారు కదా అంటే ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి అంటే ఎంతవరకు నష్టం వస్తుందండి దీనికి సంబంధించి అంటే ఎంత ఎంత అయింది అసలు దీనికి సంబంధించి బడ్జెట్ ఎంత అయింది అంటే అది అప్పుడు అప్పుడున్న అప్పుడున్న గవర్నమెంటే అప్పుడు ఆర్ అండ్ ఆర్ గ్రాంట్లోనే కలెక్టర్ గ్రాంట్లనే గట్టి స్కూల్స్ అనేటివి సిక్స్ రూమ్స్ ఏమున్నాయి సిక్స్ రూమ్స్ ఉన్నాయి కానీ అవైతే ఎప్పుడైతే క్లోజ్ ఉన్నాయి ఏది అది పిల్లలు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తా అని అంటున్నారు పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలు పంపిస్తా అంటున్నారు కానీ స్టూడెంట్స్ లేరు కదా స్టూడెంట్స్ లేనప్పుడు ఏ విధంగా మేము చేయాలి ఎంఈఓ గారిని మేము గ్రామ సభలో కూడా చాలామంది జనం కూడా అడిగారు సర్పంచ్ గారు ఏమైంది అంటే నేను అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినా తీసుకెళ్ళినా కానీ వాళ్ళు చేద్దాం చూద్దాం అనడే తప్ప కానీ ఒక అలాట్మెంట్ ఇద్దరు నమ్ముకున్న టీచర్ అలాట్మెంట్ అయితే ఆటోమేటిక్గా వస్తారు కదా స్టూడెంట్స్ వస్తారు కదా అలాట్మెంట్ లేదు ఏది లేదు ఇక అది తూతూ మంత్రంగా నడుస్తుంది వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ నుంచి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎంత ఎంత దూరం ఉంటుంది డిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ సంబంధించి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల కావచ్చు ప్రైవేట్ పాఠశాల కావచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే నాంపల్లి కానీ వెములడ వెములడ స్కూల్స్ కానీ నాంపల్లి స్కూల్స్ కానీ చాలా వెళ్తున్నారు ఎందుకంటే విలేజ్లో స్కూల్ లేదు కాబట్టి వెళ్తున్నారు ఆల్టర్నేటివ్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉందనుకో ఆల్టర్నేట్వల్ బోర్ కదా ఇక్కడికి పంపిస్తారు కదా స్కూల్ లేదు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాయి అంటే వేములోకి ఎంత దూరం వస్తుంది ఇక్కడ నుంచి దాదాపు ఎంత దూరం వస్తుంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళు వెళ్తలేరు ప్రైవేట్ స్కూల్స్కే వెళ్తున్నారు ఇక్కడ శాంతి నగర్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ నందికామాన్ దగ్గర ఒక కృష్ణవేణి స్కూల్ ఉంది ఇక్కడ ఆల్టర్నేటివ్ స్కూల్ లేదు కాబట్టి వేరే స్కూల్కి పంపుతున్నారు లేదు అదే స్కూల్ ఉంటే పంపరు కదా స్కూల్ లేదు కాబట్టి పంపిస్తున్నారు ఓకే అంటే దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు ప్రధానంగా అంటే వారు చెప్తున్నా ఏంటి అంటే అధికారులు ఏం చెప్తున్నారు ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే మీరు అడిగితే సమాధానం చెప్తున్నారు వాళ్ళు అధికారులను అడిగితే ఏమంటున్నారంటే మీరు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి తీర్మానం ఇవ్వండి అదేవిధంగా పిల్లలు స్ట్రెంత్ ఎంత ఉన్నారో చెప్పండి అని అంటున్నారు అడిగినప్పుడల్లా అదే అదే అంటున్నారు నేనేమంటున్నాను అంటే సార్ ఒక ఒక ఇద్దరు నమ్ముకున్న టీచర్ అనటు ఇవ్వండి ఆటోమేటిక్గా వస్తారు కదా మేము 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 రెడీగా ఉన్నాం అంటే రేపు గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చడానికి మేము రెడీగా ఉన్నాం ఆల్రెడీ గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేసినాం మేము అంటే చాలా చోట్ల ఏంటంటే ఈ బడిపాట కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అంటే బడిపాటలో భాగంగా ఏంటంటే చాలామంది ఉపాధ్యాయులు అయితే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలకు పంపియండి అని చెప్పేసి అయితే మంది అయితే బడిపాటలో భాగంగా చాలా ఇళ్ళకైతే రావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడికి ఎవరైనా వచ్చారా బడిపాట బడిపాట అనేది మనకు అలర్ట్ కాలేదు రుద్ర మేమో అలర్ట్ అయినట్టు ఉంది బడిపాట అంటే విలే గ్రామానికి తగ్గట్టు ఎక్కడెక్కడ వేరేక్కడ అది బడిపాట మనకైతే లేదు నేను ఒకటే అధికారులు నేను నేను ఒకటి నా మనవి నా రిక్వెస్ట్ నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి మాకు ఇద్దరు ముగ్గురున టీచర్ని అలాట్ చేస్తే మేము స్కూలు రన్ చేసానికి రెడీ ఉన్నారు పేరెంట్స్ కూడా రెడీ ఉన్నారు పిల్లలు కూడా రెడీ ఉన్నారు దాదాపు ఒక యాభై నుంచి వంద మంది దాకా పిల్లలు కూడా రెడీ ఉన్నారు అధికారులు చొరవ తీసుకొని మాకు అలాట్మెంట్ చేస్తే గెట్ రెడీ మేము కూడా స్టార్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాం సిద్ధంగా ఉన్నాం దామన్నా ఏమన్నా లోటుపాట్లు ఉండగానే ఏమన్నా చూసుకుంటాం ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ కొడుమంజకి సంబంధించి ఎన్ని ఇండ్లు ఉన్నాయండి దాని ఎంతమంది జనాభా ఉంది ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ప్రస్తుతం అయితే పద్నాలుగు వందల పాపులేషన్ అయితే ఉంటుంది పిల్లలు రెండు మూడు మూడు వందల యాభై ఇండ్ల దాకా ఉంటాయి వాళ్ళు కూడా గ్రామ సభలో కూడా వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా అడిగారు సర్పంచ్ గారు ఏమైంది ఇంకా అలాడ్మెంట్ ఏం లేదంటే చెప్పినాం మేము అధికారుల దృష్టి తీసుకు మనం చేసేది కాదు కదా అధికారులు చేయాల్సింది కదా అధికారులు రెడీ ఇప్పుడు అలాట్మెంట్ చేస్తే రన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మేము ఓకే ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే సర్పంచ్ గారు చెప్తున్నారు ఏంటంటే మా దగ్గర అయితే స్కూల్ అయితే భవనం కట్టి రెడీగా ఉంది బట్ దీనికి సంబంధించి అయితే పిల్లలు కూడా సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా మేమైతే రెండు పిల్లలు పంపించడానికి సిద్ధంగా ఉన్నాము బట్ దీనికి అయితే అలర్ట్ చేయట్లేదు దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే బీటలు అంతే అంతేకాకుండా ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతాలకు అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలకైతే ఇక్కడున్న ఇక్కడ ఉన్న పిల్లలైతే మేము పంపిస్తున్నాము ఎందుకంటే వారికి ఎంతో వ్యయప్రాసాల కోర్చి ఎంతో ఖర్చులు భరించి పంపిస్తున్నారు అదే ప్రభుత్వ పాఠశాల మేము ఇక్కడ ఉంటే మేము వారిని అక్కడికే పంపిస్తాము మా దగ్గర దాదాపు వంద మంది పిల్లల వరకు ఉన్నారు ఆరు ఆరు రూములు అయితే కట్టారు అని చెప్పేసి అయితే సర్పంచ్ గారు చెప్తున్నారు ఎన్నిసార్లు మేము ముర అధికారులు స్పందించట్లేదు అంతేకాకుండా పాలకులు సైతం స్పందించట్లేదు ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి నుంచి పాఠశాలను ఓపెన్ చేస్తే మా పిల్లల్ని అయితే పంపిస్తాము దీనికి సంబంధించి మీకు ఏమేమైనా ఇబ్బందులు ఉన్నా మేము తొలగిస్తామని చెప్పేసి అయితే గ్రామ సర్పంచ్ అయితే చెప్తున్నారు ఇప్పటికైనా అనేక చోట్ల అయితే డిజిటల్ క్లాసులు అయితే పెడుతున్న నేపథ్యంలో కనీసం మాకు డిజిటల్ క్లాసులు కాకపోయినా కనీసం మినిమం పాఠశాల ఓపెన్ చేస్తే చాలు బాబు అని అయితే ఆ గ్రామ సర్పంచ్ రాజు చెప్తున్న ఆ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కొడుముజా నుంచి అయితే ఇక్కడ దాదాపు మూడు వందల యాభై ఇంట్ల వరకు ఉన్నాయి ఆ మూడు దీనికి సంబంధించి అయితే ఆ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇప్పటికైనా ఈ స్కూల్ ఓపెన్ చేయండి అని చెప్పేసి అటు గ్రామస్తులతో పాటు గ్రామ సర్పంచ్ కూడా అధికారులు అంతేకాకుండా ఆ పాలకులయితే అడుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఓటు టు స్టూడియో